పెద్దలారా, చిన్నలారా, మనమంతా ఒకరినొకరు క్షమించుకోవాలని ఏసయ్య చెప్పిన ఉపమానం నేర్చుకుందామా? రెండా, 3,60,00,000 రూపాయలు బాకీ పడిన దాసుడు రాజుగారి ముందుకు తీసుకుని రాబడ్డాడు. వాడు తన భార్యాబిడ్డలను అమ్మి అయినా ఆ అప్పు తీర్చాలని ఆజ్ఞాపించబడ్డాడు. అప్పుడు ఆ దాసుడు రాజుగారిని ఇలా బ్రతిమాలుకుంటున్నాడు. అలా దీనంగా క్షమాపణ వేడుకున్న దాసుని చూస్తుంటే రాజుగారికి ఎంతో కనికరం కలిగి ఆ దాసునితో ఇలా అన్నాడు. ఇదిగో, నీవు నాకు బాకీ పడ్డ 3,60,00,000 రూపాయలు రద్దు చేస్తున్నాను. నీ భార్యాబిడ్డలతో క్షేమంగా జీవించు. ఇక నీవు వెళ్ళొచ్చు. కోట్ల 60,00,000 రూపాయలు అప్పు రద్దు చేయబడి సంతోషంతో పాటలు పాడుకుంటూ వెళ్తున్న ఆ దాసునికి 50 రూపాయలు బాకీ పడిన తన స్నేహితుడు కనిపించాడు. వెంటనే ఆ స్నేహితుని మెడపట్టుకుని ఈ దాసుడు ఇలా గద్దిస్తున్నాడు. ఒరేయ్, నాకు నువ్వు 50 రూపాయలు బాకీ పడ్డావు, వెంటనే దాన్ని తీరుస్తావా తీర్చవా? అప్పుడు ఆ స్నేహితుడు, ఇలా ఎంత బ్రతిమాలుకున్నా ఒప్పుకోకుండా ఆ చెడ్డదాసుడు తనకు 50 రూపాయలు బాకీ పడిన తన స్నేహితుడిని కొట్టి చెరసాల్లో వేయించాడు. ఇదంతా చూసిన రాజుగారి సేవకులు ఎంతో బాధపడి రాజుగారికి ఈ విషయం తెలియజేశారు. వెంటనే రాజుగారు ఆ చెడ్డదాసుని పిలిపించి ఇలా అన్నాడు. నువ్వెంత చెడ్డవాడువయ్యా, నాకు నువ్వు 3,60,00,000 రూపాయలు బాకీ పడినప్పుడు అప్పు తీర్చలేక నన్ను బ్రతిమాలుకుంటే నీ అప్పంతా రద్దు చేశాను కదా. నేను నిన్ను క్షమించిన ప్రకారం నువ్వు కూడా నీకు బాకీ పడిన వాణ్ణి క్షమించాలి కదా. నువ్వు ఇతరులకు చేసినట్లే నీకు ఇప్పుడు జరుగుతుంది. భటులారా, వీడిని తీసుకెళ్లి చెరసాలలో వేయండి. 3,60,00,000 రూపాయలు అప్పు తీరేంత వరకు వీడిని బాధపరిచేవారికి అప్పగించండి అని చెప్పి తన క్షమాపణను రద్దు చేశారు ఆ రాజుగారు.